Shruti and hero Harsha, I request onto the stage please. And Misha, please come onto the dais. And yes, ivala missing trailer ni launch chesi ivala tama veluvaina samayanni ketainchi ikkadiki nisam dhairyam undalandi mask iyalante nowadays. And yes, mari amazing films manandarki andinchina beautiful films manandarki andinchina producer Bannivasu garni and alage Maruti garni director Maruti garni vedhi rasna swagatham palukutunamu. Okay. Okay, so యాక్టర్స్ ని కూర్చోవాల్సిందిగా కోరుకున్నాము. ఆర్టిస్ట్ ఎవరైతే వారు చేస్తారో అండ్ మెయిన్ వారిని మాత్రం వేదిక మీద ఉండవలసిందిగా. సారీ పాండమిక్ వల్ల నేను కొంచెం ఏమండి మీరు కూడా వెళ్ళిపోతే ఎలాంటి ఉందండి. ఓకే, సో ఫస్ట్ భాస్కర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రొడ్యూసర్ సార్ ఇక్కడికి రండి, ఇక్కడికి రండి. మిస్సింగ్ సినిమా ఫంక్షన్ కు విచ్చేసిన వారందరికీ నమస్కారం. కొంచెం కొత్త మాకు, అంటే కెమెరాను చూడటం కూడా చాలా ఇబ్బందికరమైన విషయమే. మా ఎందు దయించి వచ్చిన బన్నివాసు గారికి, డైరెక్టర్ మారుతి గారికి మా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. మిస్సింగ్ ఎంటైర్ టీం తరఫు నుంచి చెప్పుకుంటున్నాను. ఈ సినిమా 2019లో మొదలు పెట్టాము, 19 నవంబర్లో. కరోనా ఎఫెక్ట్ అందరితో పాటు మాకు కూడా పట్టడం వల్ల కొంచెం ఆలస్యమైంది, కొంచెం కాదు బాగానే ఆలస్యమైంది. ఇవాళ మాకు శృతి మిస్ అయింది, ఆమె రాలేదు. మా ఇంకొక హీరోయిన్ ఈ సినిమాకి చాలా బాగా మ్యూజిక్ అందించినటువంటి అజయ్ అర్సాడా, తర్వాత ఫోటోగ్రఫీ డిఓపి జనా గారికి, సరే డైరెక్టరు హీరో మా పిల్లలేనండి. ఇందాక ఆల్రెడీ ఇంట్రడక్షన్లో చెప్పారు కదా, హీరో గారు హీరో వాళ్ళ ఫాదరు, నేను డైరెక్టర్ ఫాదర్ని. సినిమా తీయాలన్న సినిమా చెయ్యాలన్న కోరిక వాళ్ళకి ఎంత ఉందో, సినిమా తీయాలనే కోరిక మాకు కూడా ఉండటం వలన మేము కూడా ఇందులోకి దిగాము. కొత్త బన్నివాసు గారు, డైరెక్టర్ మారుతి గారు ఇద్దరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా అబ్బాయి మారుతి గారు అంత దర్శకుడు అవ్వాలని కోరుకుంటూ, అంటే మళ్ళీ ఇక్కడ నాకు కొంచెం స్వార్థం అనిపిస్తుందేమో, నేను బన్నివాసు గారు అంత నిర్మాతను అవ్వాలి అని అంటే నేను ఈ విషయంలో కొంచెం తప్పుకుంటాను. మా ఇద్దరు పిల్లలకి సహాయ సహకారాలు అందించాలని మీ అందరి సమక్షంలో వారిని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. భాస్కర్ గారు, నిజంగా ఇది ఫస్ట్ టైం మీరు కెమెరా ఫేస్ చేశారండి, నిజం చెప్పండి. ఓకే, బట్ యా దట్ వాస్ ఆసమ్ అండి, అండ్ గుడ్ లక్. ఎస్, శేషగిరి రావు గారు మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం.
अंदर की नमस्कार अंडी रोजु ट्रैलर कार्यक्रम वीक्षी आशीर्वदा एस प्रोड्यूसर बन्नीवास गारिकी डायरेक्टर मारुति गारिकी मीडिया पेद्दलंदरिकी मा हृदयपूर्वक धन्यवादालु तेलियजेसुकुंटुन्नानु इदि मा मोदटि प्रयत्नं मा अब्बाय हीरो अनि काकुंडा भास्कर गारि अब्बाय डायरेक्टर अनि काकुंडा मी अंदरु आशीर्वदिंचि सक्सेस कावालनि कोरुकुंटुन्नां मादि मोदटि प्रयत्नं मी अंदरि आशीर्वचनं उंडालनि कोरुकुंटुन्नानु इंतकु मुंदु चेप्पडानिकि कूडा సో ఖచ్చితంగా అండి మంచి ప్రయత్నానికి వాళ్ళ ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి సో మీ సినిమాతో కూడా అది ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ అజయ్ గారు మాట్లాడతారు ఇప్పుడు అందరికీ నమస్కారం అండి సో నా పేరు అజయ్ అర్సాడ నేను మిస్సింగ్ కే మ్యూజిక్ చేశాను ఫస్ట్లీ సర్ థాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ ఇద్దరు సపోర్ట్ లేకుండా చాలా కష్టం అయితే ప్రమోట్ చేయడం సో ఫస్ట్లీ అశోక్ వల్ల ఈ ప్రాజెక్ట్ నాకు వచ్చింది ట్రైలర్ చూసి అందరికి నచ్చుతా అనుకుంటున్నాను థాంక్స్ టు శ్రీని అండ్ హర్ష ఫర్ ద వండర్ఫుల్ మూవీ మంచి ఎమోషన్స్ ఉన్నాయి మూవీలో ఐ హోప్ ఎవరీవన్ లైక్స్ ఇట్ థాంక్స్ ఓ ఇప్పుడు మీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విన్నాం పోను పోను మీ ట్యూన్స్ కూడా వింటాము సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీని విల్ స్పీక్ నౌ డైరెక్టర్ శ్రీని గారు మాట్లాడతారు అందరికి నమస్కారం అండి సారీ కొంచెం లేట్ అయింది మా వైపు నుంచే తప్ప అది ముందుగా ఇక్కడికి వచ్చిన మా అన్నయ్య బన్నివాస్ గారికి అట్లనే డైరెక్టర్ మారుతి గారికి హార్ట్ఫుల్ వెల్కమ్ అండి అట్లనే ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ లేనిదే అసలు మేము ఎవరం లేము ఈ కోవిడ్ వల్ల 2020 మిస్ అయిపోయింది 2021 కూడా మిస్ అవ్వకుండా ఉండాలని కోరుకుంటున్నాను దయచేసి అందరూ మాస్క్లు అవి పెట్టుకోండి శానిటైజర్స్ వాడండి నౌ కమింగ్ టు ద మూవీ ఒక సమ్వేర్ 2018లో స్టార్ట్ చేసిన స్టోరీ ఇది ఒక థ్రిల్లర్ జానర్ తీయాలి అనే కోరిక కొద్దీ స్టార్ట్ చేసాం ఇది జనరల్గా చాలామంది ఉంటారు అంటే మన పేరెంట్స్ మనకు సపోర్ట్ చేయడం అనేది చూస్తూనే ఉంటాం బట్ నాకు తెలిసి వాళ్ళకు ఉన్నదంతా అమ్మేసి మరీ చేసేవాళ్ళని చాలా తక్కువ మంది చూస్తాం అట్లాంటి వాళ్ళే మా డాడీ భాస్కర్ గారు అలానే శేషగిరి రావు గారు నిజంగా నాకు తెలిసి వీళ్ళు లేకపోయి ఉంటే మేము ఇవాళ ఈ పొజిషన్లో ఉండి ఇక్కడ నుంచి మాట్లాడగలిగేవాళ్ళం కాదు నాకు తెలిసి లైఫ్ లాంగ్ మీకు రుణపడి ఉంటాం థ్యాంక్ యూ సో మచ్ అట్లనే హర్ష ఏ ముహూర్తం దొరికాడో కానీ నాకు తెలిసి ఇంతకన్నా బాగా తీయగలిగేవాడిని కాదేమో నేను అదంతా వాడి సపోర్టే నాకు తెలిసి ఇండస్ట్రీకి ఒక మంచి హీరోని పరిచయం చేస్తున్నాం అనుకుంటున్నాను మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి వాడికి అట్లానే ఈ సినిమా నేను స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ నాతో ఉంది వాడు సాయి మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు నేను వాడే మొదలుపెట్టాము ఇది ఈ జర్నీ నాకు తెలిసి నువ్వు లేకపోతే అవ్వదు బావా నాకు తెలిసి లైఫ్ లాంగ్ ఇట్లనే కంటిన్యూ చేస్తాం అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అట్లనే మా హీరోయిన్ మిషా నికిషా వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను అట్ ద సేమ్ టైం అజయ్ నాకు తెలిసి ది బెస్ట్ మ్యూజిక్ చూస్తారు మీరు అంటే చిన్న సినిమా పెద్ద సినిమా కింద నేను ఏది కన్సిడర్ చేయను ఏదైనా కానీ సినిమానే సో నాకు తెలిసి వాడి బ్లడ్ పెట్టి పనిచేశాడు హోప్ఫుల్లీ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను అట్లనే జన మా డిఓపి ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశాడు ఇవాళ ఈ విజువల్స్ ఎంత బాగున్నాయి అంటే మొత్తం వాడు చేసిందే అట్లనే ఎవరినైనా మర్చిపోతుంటే క్షమించండి లైఫ్లో ఫస్ట్ టైం బయటికి కవర్ చేస్తున్నాను కానీ ఎక్కడ పడితే అక్కడ వణుకుతుంది నాకు అట్లనే సత్య మా ఎడిటర్ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశాడు అట్లనే మా పిఆర్ఓ జిఎస్కే మీడియా వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ అసలు ఓ చిన్న సినిమాని ఇంత సపోర్ట్ చేస్తున్నారు మీడియాకి నిజంగానే నేను చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఓకే ఇంకేదన్నా ఉంటే ఫర్దర్గా ఇంకెప్పుడైనా మాట్లాడతాను అందరూ జాగ్రత్తగా ఉండండి థర్డ్ వేవ్ అవి రాకుండా చూసుకుందాం
థియేటర్స్ అవి ఇవి అన్ని ఎప్పటికీ కలకాలం నడుస్తూ ఉండాలి అనేది మా కోరిక. థియేటర్ అనేది మా లైఫ్. థియేటర్స్ ఎప్పుడు బాగుండాలని కోరుకుంటున్నాను. ఏదన్నా తప్పుగా మాట్లాడంటే క్షమించండి, ఇదే ఫస్ట్ టైం. అట్లనే ఈ సినిమాలో ఏదన్నా అద్భుతంగా ఉంది అంటే అది మా టీం చేసిందే. ఏదన్నా అటు ఇటు మిస్టేక్ ఉంటే మాత్రం అది నా తప్పే. దయచేసి క్షమించండి అటువంటి ఏమైనా ఉంటే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీని గారు, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మిస్సింగ్ని ఎవరు మిస్ కాకుండా చూసి సూపర్ సక్సెస్ని మీకు అందించాలని, ఆ సక్సెస్ మీరు మీ పేరెంట్స్కి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ మీషా మాట్లాడతారు ఇప్పుడు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. So this is the day we all were waiting for since long. So finally it's here. Missing is gonna come out soon. Missing is no longer missing now. So yeah, first of all I want to thank the entire team for making me so much comfortable on sets and for making me comfortable to get comfortable with the language first, because this was the first time I was doing something up not in my mother tongue but in some other language, and they made it very easy for me. Thank you so much co-director sir, director sir and ADs who made everything very comfortable for me. And everybody has put their efforts for this movie, so I'm hoping to get a great response from audience. Yeah, thank you so much. థ్యాంక్ యూ మీషా అండ్ గుడ్ లక్. ఇప్పుడు హీరో హర్ష మాట్లాడతారు. అందరికీ నమస్కారం, నా పేరు హర్ష. అంటే నేనేమీ ప్రిపేర్ అవ్వలేదు యాక్చువల్లీ, చాలా నర్వస్గా ఉంది. ఏదైనా ఒక విషయాన్ని గట్టిగా కోరుకొని దానికోసం కృషి చేస్తే ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది అనే చెప్పడానికి మా లైఫ్లో ప్రాబబ్లీ దిస్ ఇస్ ద స్టార్టింగ్ డే ఫర్ మీ అండ్ శ్రీని. ఎందుకంటే మీరు గట్టిగా ఏమైనా కోరుకుంటే అన్నీ దానికోసం ప్రోత్సహిస్తాయంటారు. అలా ప్రోత్సాహానికి మాకు దొరికిందే మా నాన్న ఇంకా అంకుల్ భాస్కర్ గారు. వీళ్ళ సపోర్ట్ లేకపోతే అసలు ఏది కుదిరేది కాదు. అండ్ ఫస్ట్ నేను అన్నిటికన్నా ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాల్సింది శ్రీనికే. ఎందుకంటే తనకు అవసరం లేదు నన్ను నమ్మడం, కొత్త వాడిని ఈ క్యారెక్టర్ క్యారీ చేయగలనా లేదా అనేది నాకే డౌట్ ఉన్నప్పుడు హీ వాజ్ ద వన్ నా మీద మొత్తం నమ్మకం పెట్టుకొని నువ్వు చేయగలవు మనం చేద్దామని ముందుకు తీసుకెళ్ళాడు. సో ఐ ఫర్ ఎవర్ బీ ఇండేటెడ్ టు యూ శ్రీని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ మిస్సింగ్. ఎందుకంటే ఇంతకన్నా మంచి మూవీ డెబ్యూ మూవీలాగా ఎవరికి కుదరదేమో. ఎందుకంటే దీనిలో ఎమోషన్స్ ఉన్నాయి, యాక్షన్ ఉంది, లవ్ ఉంది, అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి. సో నేను మీ అందరికీ నచ్చుతుందనే కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన మీడియా సభ్యులకి అండ్ చిన్నవాళ్ళు అనేది లేకుండా మా కోసం ఇక్కడికి దాకా వచ్చి కోవిడ్ టైంలో కూడా మాకు ఇంత సపోర్ట్ ఇస్తున్న డైరెక్టర్ మారుతి గారు అండ్ ప్రొడ్యూసర్ బన్నీవాస్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మీ సపోర్ట్ లేకపోతే ఇక్కడ ఈ ఈవెంట్ ఇంత బాగుండేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంకా నేను చెప్పాల్సింది మా టీంకి. నేను అందరితోటి మేమందరం ఒక ఫ్యామిలీ లాగా మేము బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం షూట్ టైంలో కూడా. ది హోల్ టీమ్, ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్. అండ్ సాయి గురించి కూడా చెప్పాలి, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాయి లేకపోతే అసలు ఏది కరెక్ట్గా ఉండదు. సాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఆఖరిగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు రేపు ఈ వీడియోలు యూట్యూబ్లో కానీ ఎక్కడైనా చూసి కింద కామెంట్స్ రాయొచ్చు, అరే ఎవర్రా వీళ్ళంతా అని. అందరం కొత్త వాళ్ళం కాబట్టి, బట్ మాకు ఒక్క ఛాన్స్ ఇచ్చి మా ట్రైలర్ మా సినిమాని చూడండి. ఇంకోసారి మీకు ఎవర్రా వీళ్ళు అని అనుకోకుండా ఉండేటట్టుగా మేము చేస్తాం, అది మేము మీకు ఇచ్చే ప్రామిస్. సో మాకు ఆ ఛాన్స్ మాత్రం ఇవ్వండి, మిగతాది మేము చూసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరినీ ఇంత ఎంటర్టైన్ చేస్తున్న గీతా గారికి కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండ్ గుడ్ లక్ హర్ష. అండ్ ఎస్, ఇప్పుడు ప్రొడ్యూసర్ బన్నీవాస్ గారు మాట్లాడతారు. చాలా రోజులైంది మా మీడియా మిత్రులందరినీ కూడా కలిసి. ఐ హోప్ ఈ కరోనాలోంచి అందరూ చాలా బాగా బయటపడ్డారని చెప్పి అనుకుంటున్నా. అంటే మీ అందరికీ తెలిసింది ఇండస్ట్రీ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా ఈ కరోనా వల్ల కానీ కరోనా వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. థియేటర్లో ఓపెన్ చేసి మళ్ళీ మూవీ వాల్స్ వచ్చి చాలా సినిమాలు
రిలీజ్ చేద్దాం అనుకుని రిలీజ్ చేయలేక హోల్డ్ చేస్తూ, ఇలాగేంటంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న నిర్మాతల దగ్గర నుంచి పెద్ద నిర్మాతల వరకు అందరం కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నాం. పెద్ద సినిమాలతో పాటు చాలా చిన్న సినిమాలు కూడా దీంట్లో నలిగిపోతూ ఉన్నాయి. అందుకే వీలైనంత వరకు మా గీతార్ట్ సంస్థ నుంచి మా సినిమాలనే కాకుండా బయట ఉన్న సినిమాలను కూడా ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రోత్సహించుకుంటూ బయటికి తీసుకెళ్తున్నాం. ఎందుకంటే దిస్ ఈస్ ద టైం ఒకరికొకళ్ళు నిలబడవలసిన అవసరం ఉన్న టైం. అండ్ ప్రొడ్యూసర్స్ మెయిన్లీ వాళ్ళిద్దరు అబ్బాయిలని ఒక కెరియర్ని స్టార్ట్ చేయడానికి చెప్పి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా ఇన్వెస్ట్ చేయడం అనేది నిజంగా చాలా, ఎందుకంటే చాలామంది ఏంటంటే ఇండస్ట్రీలోకి వెళ్తున్నాం లేదా ఒక సినిమా డైరెక్ట్ చేస్తాం లేదా ఒక హీరో అవుతాం అంటే చాలామంది ఏంటంటే అంత ఎక్కువ ప్రోత్సహించరు, చాలా తక్కువ మంది ప్రోత్సహిస్తారు. అది కాకుండా వాళ్ళు ఎదుర్కొచ్చి ఈ సినిమా నిర్మించడం అనేది నిజంగా చాలా సంతోషపడవలసిన విషయం. బట్ సార్, ఐదర్ ఇట్స్ ఏ గుడ్ ఆర్ బ్యాడ్, వీఆర్ ఇన్ ఏ వెరీ లైక్ టైట్ సిచ్యువేషన్ ఇండస్ట్రీ. సో కొంచెం ఓపిక పట్టండి, కంగారు పడకండి. డెఫినెట్గా ఈ మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ అక్టోబర్ నవంబర్ దాటితే డెఫినెట్లీ వీ హ్యావ్ ఎ గుడ్ డేస్. సో ఈలోపు హోప్ నిజంగా అంతా బాగుంది. ఇంకా ఈ ఆగస్ట్ సెప్టెంబర్లో కూడా ఈ వేవ్ అనేది తగ్గితే కనుక నిజంగా చాలా మంచి రోజులు చూడబోతున్నాం ఇండస్ట్రీకి. ఎందుకంటే జనాలు అందరూ ఇళ్లలో కూర్చుని ఆ టీవీ చూసి 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 కూడా చాలా వెక్స్ అయి ఉన్నారు. వన్స్ మనం థియేటర్లు ఓపెన్ చేసిన తర్వాత కొంచెం ఈ సిచ్యువేషన్ సెటిల్ అయినాయి అంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళు రివెంజ్ కొలిది థియేటర్కి వస్తారని చెప్పి మా అంచనా ఇది. అండ్ శ్రీను మాకు పిల్లాన్ని గురించి జీవితానికి అసిస్టెంట్ డైరెక్టర్ కింద చేశాడు. అట్లా తను ఏంటంటే చాలా కష్టపడి ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నప్పుడు ఈ సినిమా తీశారు. తన సొంత డబ్బులు కూడా కొన్ని ఇన్వెస్ట్ చేసి డెఫినెట్గా ఈ సినిమాతో తనకు మంచి బ్రేక్ రావాలనుకున్నాను. ఇందాక ట్రైలర్ చూస్తే చాలా బాగుంది, చాలా క్వాలిటీగా కూడా చేశాడు తను. 100% ఈ సినిమాకి మంచి రిజల్ట్ రావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మన హీరో హర్ష గారు కానీ, నికేష గారు కానీ, మీష గారు కానీ వీళ్ళందరికీ కూడా ఈ సినిమా నుంచి మంచి ఫ్యూచర్ రావాలని కూడా కోరుకుంటున్నాం. ఎస్పెషల్లీ నాకు ఈ సినిమాలో బాగా నచ్చింది అంటే నేను ఆల్రెడీ ఒక 3-2 సాంగ్స్ విన్నాను. మ్యూజిక్ చాలా బాగా చేశారు ఆయన. నేను ఫోన్ చేసి కూడా అడిగాను ఆర్ఆర్ చేసింది ఎవరు అని చెప్పి. ఎందుకంటే జనరల్గా ఆర్ఆర్ చాలా సినిమాల్లో చూస్తుంటాం. ఈ సినిమాలో ఆర్ఆర్లో ఏంటంటే ఒక వెస్ట్రన్ ప్యాటర్న్ ఉపయోగించడంలో చాలా కొత్తగా ఉపయోగించాడు ఆయన. అది నిజంగా చాలా బాగా నచ్చి చాలాసార్లు అడిగాను కూడా ఆ సాంగ్ చేసింది ఎవరు ఎవరు అని చెప్పి ఒక వెస్ట్రన్ సాంగ్ని. సార్, డెఫినెట్లీ ఐఎమ్ రియల్లీ ఇంప్రెస్డ్ విత్ యువర్ వర్క్. డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ ఎ కాల్. అండ్ అదేవిధంగా డిఓపి జానా గారు కూడా ఈ చాలా బాగా ఉంది వర్క్ అది. ఎందుకంటే నేను కొన్ని కొన్ని రషెస్ చూడటం జరిగింది. డెఫినెట్గా ఇది ఒక మంచి కాన్సెప్ట్, అంటే ఒక ఏదో లవ్ స్టోరీయో లేదంటే ఇట్లా కాకుండా ఒక మంచి కాన్సెప్ట్తో మంచి థ్రిల్లింగ్తో లాస్ట్ మినిట్ వరకు కూడా ఒక ఫ్లో తీసుకెళ్లారు, ఒక టెంపోని తీసుకెళ్లారు, ఎక్కడ ల్యాగ్ లేకుండా ఏం లేకుండా. ఐ రియల్లీ ఇంప్రెస్డ్ విత్ ద ఫిలిం. హోప్ రేపు థియేటర్లన్నీ బాగుండి, రేపు మన కరోనా ఎఫెక్ట్ ఎక్కువ లేకుండా ఉంటే మాత్రం డెఫినెట్గా మీరు పెట్టిన డబ్బులకు మంచి డబ్బులు వస్తాయని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ పనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, డైరెక్టర్ మారుతి గారిని మాట్లాడుతుందని కోరుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ అండి. చాలా రోజులైంది అందరినీ కలిసి. పర్టికులర్లీ ప్రసాద్ ల్యాబ్కి వచ్చి సేమ్ ఓ ట్రైలర్ లాంచ్ అని చెప్పి కిందకి వెళ్ళి కూర్చుని మళ్ళీ అది బ్యానర్ పెట్టిన తర్వాత పైకి వచ్చి మాట్లాడటం, ఇదంతా ఓ ప్రాసెస్ మళ్ళీ ఒకసారి రీకలెక్ట్ అయింది. ఎనీవే, ఇదంతా మనం మిస్ అయ్యాం. ఈ మిస్సింగ్తో మళ్ళీ ఫుల్ఫిల్ అయ్యింది, నాకు తెలిసి మిస్ అయింది. నెక్స్ట్ ఆయన ఫాదర్ ప్రొడ్యూసర్, నిజంగా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే కొడుకుల్ని నమ్మటం, ఫస్ట్ నమ్మాల్సింది ప్రొడ్యూసర్లు కాదు, తండ్రిని నమ్మాలి. ఆ తండ్రులు పైన ఉన్నారు ఇక్కడ. నిజంగా మంచి ఫాదర్స్ ఉన్నారు మీకు. ఎందుకంటే ప్రతి తండ్రి ఎంకరేజ్ చేస్తారు, ఎవరైనా డబ్బులు పెడతారేమో వెళ్ళి నువ్వు చాలా జాగ్రత్తగా చేసుకొని. అలాంటిది కొడుకు టాలెంట్ని నమ్మి వాళ్ళు ఇక్కడ నుంచుని నిలబడి అందరు బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారంటే అంతకు మించి ఆశీర్వాదం ఏం అవసరం లేదు. డెఫినెట్గా వాళ్ళు పైకి వస్తారు. ఎందుకంటే సినిమా మాట్లాడుతుంది, ట్రైలర్ మాట్లాడుతుంది, ట్రైలర్లో డైలాగ్స్ కానీ యా పెర్ఫార్మెన్సెస్ కానీ, టెక్నీషియన్స్, సినిమాటోగ్రాఫర్ కానీ, నెక్స్ట్ అలాగే మ్యూజిక్ కానీ చాలా బాగా చేశారు అందరూ. ఒక క్వాలిటీ ఫిల్మ్, బడ్జెట్ తక్కువ ఎక్కువ అని కాదు, ఒక క్వాలిటీ ఫిల్మ్ మనకు కనపడుతుంది. డెఫినెట్గా ఈ సినిమాని ఎవరు మిస్ అవ్వరు నాకు తెలిసి, ఖచ్చితంగా చూస్తారు. మీ అందరికీ మంచి ఎంకరేజ్మెంట్ వస్తుంది అనుకుంటున్నాను. తెలుగు వాళ్ళు అందరూ బాగా చేశారు, అంతా తెలుగు వాళ్ళలాగానే ఉన్నారు ఒక అమ్మాయి తప్పించి.
నిజంగా మ్యూజిక్ బాగా చేశారండి, ఒకసారి కలుద్దాం మనం. నెక్స్ట్ అట్లాగే డిఓపి నా బాగా నచ్చాడు, డిఓపిని కూడా ఒకసారి కలుద్దాం. ఎనీవే మంచి టెక్నీషియన్స్ని పరిచయం చేశారు, మీ సినిమా చాలా బాగుండాలని చెప్పి నెక్స్ట్ ఇలాగే అనదర్ సక్సెస్ మీటింగ్ మేము రావాలని మమ్మల్ని పిలవాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మారుతి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ బనీవాసు గారు స్పెషల్ థ్యాంక్స్, మీరు ఇలానే మంచి సినిమాలకి ఇలానే మీ సపోర్ట్ ఇస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. అండ్ ఎస్, మీ సినిమాల గురించి కూడా మేము చాలా వెయిట్ చేస్తున్నాం, థియేటర్ల గురించి చాలా వెయిట్ చేస్తున్నాము. తొందరగా థియేటర్స్ ఓపెన్ అవ్వాలి అండ్ ఖచ్చితంగా 100% ఆక్యుపెన్సీ ఉండాలి అండ్ 100 యూనో బోలెడన్ని సినిమాలు బ్యాక్ టు బ్యాక్ అలా రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్లో అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ స్పెషల్ కంగ్రాచులేషన్స్ అందరికీ కూడా మరొకసారి. అండ్ బజరంగ్ బలి క్రియేషన్స్ యూనో ఇలా మంచి పేరుతో మిస్సింగ్తో మొదలయ్యి బోలెడన్ని సక్సెస్లు అందుకోవాలి ఈ బ్యానర్ అని, బోలెడన్ని సినిమాల్ని మా అందరికీ అందించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఎంటైర్ మిస్సింగ్ టీమ్కి. థ్యాంక్ యూ అండి. స్పెషల్ థ్యాంక్స్ టు డైరెక్టర్ మార్తి గారు అండ్ ప్రొడ్యూసర్ బనీవాస్ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా వారందరికీ అండ్ మిస్సింగ్ ట్రైలర్ లాంచ్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మిస్సింగ్ అతి తొందరలో థియేటర్స్ని హిట్ చేయడానికి మనందరి ముందుకే వస్తుంది, ప్రేక్షకులు కూడా అంతే దీన్ని రిసీవ్ చేసుకొని సూపర్ సక్సెస్ని ఈ టీమ్కి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ థ్యాంక్స్ టు మీడియా. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.